సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. సిఎంటీవీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి క్రైమ్ వర్టికల్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం. పంట పొలాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేసే చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్లాస్టిక్ నివారణ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఆకినపల్లి గ్రామంలో మన తెలంగాణ దినపత్రిక పాత్రికేయులు నంది సంతోష్ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమం. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పాలకుర్తి మండలంలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎంపీడీఓ శివాజీ. ఈరోజు అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద నుండి పంట పొలానికి వెళ్లే దారి నుండి గోదావరి నదిలోకి అక్రమంగా ఇసుక ట్రాక్టర్లతో రైతులు వెళ్లే దారిని ఖరాబ్ చేస్తున్నారని ఎల్లంపల్లి సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ గ్రామస్తులు ఫిర్యాదు చేయగా అంతర్గం ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఇసుక అక్రమంగా తరలించే ఎల్లంపల్లి రైతుల పొలాల దారి వద్దకు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి ఇసుక ట్రాక్టర్ల ఓనర్లను పిలిచి ఇక నుండి పంట పొలాల దారి వైపు నుంచి గోదావరి నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ట్రాక్టర్ యజమానులను డ్రైవర్లను హెచ్చరించి ఆ దారి వైపు వెళ్లకుండా కందకం తీసి ఎల్లంపల్లి గ్రామ రైతులకు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్గం ఎస్ఐ రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది శ్రీహరి, ఎల్లంపల్లి సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంతర్గం మండల పరిధిలోని ఆకినపల్లి గ్రామంలో మన తెలంగాణ దినపత్రిక పాత్రికేయులు నంది సంతోష్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గం పోలీస్ ఎస్ఐ కె రామకృష్ణ హాజరై గ్రామ పరిధిలోని 2 వార్డులలో మొక్కలను నాటి వాటి సంరక్షణ కోసం బ్లూ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు అంతర్గం మండలంలోని ఆకినపల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణ హరితహారం ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన మన సర్పంచ్ గారికి మరియు గ్రామ సభ్యులకు, ఈపీఆర్డీఓ గారికి, గ్రామ కార్యదర్శి గారికి తెలంగాణ హరితహార శుభాకాంక్షలు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో మనందరం ప్రతి ఒక్కరం భాగస్వాములమై మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి పెరిగే పెద్ద పెరిగే వరకు కూడా దాని యొక్క ఒక సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకు గతంలో ఉన్న మొక్కలను ఎందుకులే అనుకుని మనం కొట్టివేయడం వలన చాలా నష్టపోతున్నాం. మన భవిష్యత్ తరాలకు మనం ఆశలను ఇవ్వడం కాదు, దానికంటే ముఖ్యంగా ఈ మొక్కలను పెంచివ్వడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఆశలు అనేటివి అవి అవసరానికి ఉపయోగపడేటివి కాదు, కానీ మొక్కలు అనేటివి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. ఆక్సిజన్ లేకుండా అసలు జీవం మనగానే లేకుండా పోతుంది. కాబట్టి మనం ముందు జీవరాశులు, మన అందరికీ అవసరమైన చెట్లను పెంపొందించి మనం మన సమాజ అభివృద్ధికి, ఆరు మానవ మనగడకి ముందుండాలనే మన ప్రభుత్వ ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పాలకుర్తి మండల పరిధిలోని కుక్కలగూడూరులో జరుగుతున్న పనులను ఎంపీడీఓ శివాజీ పరిశీలించారు. పనుల్లో జాప్యం జరుగుతుందని, సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలని సర్పంచ్ చంద్రయ్యకు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, కార్యదర్శి రమేష్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జాప్యం చేసినందుకు గాను కార్యదర్శి రమేష్కు మెమో జారీ చేశారు. నిర్ణీత సమయంలో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేను వచ్చిన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు. అంతా చేస్తున్నారు, రోజు టీవీ యుద్ధలేదు, పేపర్ యుద్ధలేదా? 30 రోజుల కార్యక్రమం ఇచ్చి ఊరంతా మార్చేసేది, ఊర్లో శుభ్రం చేసే కార్యక్రమాలు అన్ని ఊర్లలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నడిపి మీ ఊర్లో ఇంత అధ్వానం చెప్తా. నేను చెప్తున్నా కదా, అక్కడ కూడా బ్రాండీ షాప్ ఏదో బెల్ట్ షాపు, దాని పక్కకు అయితే ఎంత ప్లాస్టిక్, ఎంత మీకు కనబడతలేదా? మీకు కనబడతలేదా? రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? నేను నాకు అర్థం అయ్యలేదు. ఆ బెల్ట్ షాప్ ఎట్లా నడుతుంది?
పుత్తలు కూడా బ్యాంకులో కుదబెట్టినాం. ఏసీ నోళ్ళదే ఓదలేదు, మీరు చెయ్యి అసలే పని చేయలేరు. మీరు ఎంత పోతుందో నాకు అర్థమైతలేదు. చూపిస్తామంటే ఒక్కసారి అయితే సార్ 30 రోజుల ఒక్కసారి బిల్లెట్ దొబ్బుతా ఉంటే బతుకమ్మల కాడ ఒక్కొక్క 2-3 ట్రిప్పులు పోతా ఉంటే ఈ బతుకమ్మ రాలి ఆ బతుకమ్మ రాలి అని ఎంత వెళ్ళేది వాన్ నంబర్ ఇల్లు అంత వాన్ నంబర్ ఇల్లు అడుగుతుంది ఆనంద్ తింటారు. ఏదైనా కానీ ఇక్కడ అసలు మీరు కూడా ఆలోచించాలి సార్. ఈ పైర మంగట అంటే అది ఏం చేయాలి అని అబ్బు వెళ్ళి నాకు వాడనోడు అంటాడా అరే ఏం చేయాలని అంటాడు. మరి అది ఏం తీసుకుంటే తీసేయరు ఏమున్నది అలా అన్నది. ఓకే అంతకుముందు ఏదో నడిచింది నడిచినట్టు నడిచింది, ఇప్పుడు అన్ని ఏమని చెప్తున్నారు. అంతకుముందు ఎక్కడ ఫైన్ చూసారా మీరు? గ్రామ పంచాయతీ ఒకటి అడుగుతున్నా, ఈ రోజు పేపర్ ఇవ్వండి ఎందుకు ఫైన్ ఎత్తున్నారు? మీరు చెప్పండి. కాదు చెట్టుకు పైన ఎత్తున్నారు, చెత్త వాడేస్తే పైన ఎత్తున్నారు. గ్రామ పంచాయతీలో వాళ్ళు ఎందుకు ఎత్తున్నారు అని అడుగుతున్నారు. ఇంతకు ముందు ఏమన్నా చూసారా? మీరు అన్నది ఒప్పుకుంటా, మీరు అన్నదానికి నేను అగ్రి అవుతున్నా. అంతకుముందు ఎప్పుడు లేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? గడకింత తలవ దాని మీద పెడితే తలవ తొప్పినందుకు ఏం చేయండి? మాకు పరిస్థితి ఊళ్ళో సమయం కన్నా ఇప్పుడు హైదరాబాద్లో కరోనా ఉండి అత్తే ఉండు, ఇక్కడనే విలేజ్ ఉంటాం కాబట్టి. మీరు ఒక డిజిటల్ దగ్గర పెళ్ళి చూడండి ఒకసారి, అంతకుముందు రోడ్ ఎట్లు మీరు అంతా చూసుకోండి కదా. మెయిన్ బజార్ తప్పింది సార్, మెయిన్ బజార్ తప్పింది. సందులు సందులు కూరని మేము కూడా మెయిన్ బజార్ దొబ్బినాము. డ్రైనేజీలు మెయిన్ బజార్ ఇట్లా ఉన్నాయి కదా. ఈ రోజు ఉదయం 10 గంటలకి శ్రీ కోదండ రామాలయ ఆటో యూనియన్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కోదండ రామాలయం ఆవరణలో జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక సేవకులు మరియు టిఆర్ఎస్ నాయకులు గౌరవశ్రీ డాక్టర్ పెంట రాజేష్ నూతన కార్యవర్గంను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ శ్రీ పెంట రాజేష్, ముఖ్య సలహాదారులు ఈర్ల శ్రీనివాస్, అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దేవోజీ సదానందం, ఉపాధ్యక్షులు గుమ్మాడి చంద్రమౌళి, కోశాధికారి రామిండ్ల బాబు, ప్రచార కార్యదర్శి కన్నూరి వెంకటస్వామి, కార్యదర్శులు మాతంగి ప్రేమ్దాస్, కార్యవర్గ సభ్యులు నాగపూరి పరశరాం, తాండ్ర సదానందం, చిగురు మల్లేశం, రాదండి రవి, కల్వల కొండయ్యను ఎన్నుకోవడం జరిగింది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల క్రైమ్ వర్టికల్ సిబ్బందికి ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు వర్టికల్ అవగాహన మరియు ట్రైనింగ్ కార్యక్రమంను ఏర్పాటు చేసి క్రైమ్ డిటెన్షన్ వర్టికల్ సిబ్బందికి వర్టికల్ ముఖ్య ఉద్దేశం వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నేర నియంత్రణ, నేర పరిశోధన, నేరస్తులపై నిఘా మొదలగు అంశాల పట్ల అవగాహన కలిగిస్తూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు ఉపయోగం, అలాగే కాల్ డేటా రికార్డ్ అనాలిసిస్ చేయి విధానం, నేర పరిశోధనలో దాని ప్రాముఖ్యత, ఫింగర్ ప్రింట్స్ డివైస్ ద్వారా నేరస్తుల గుర్తింపు, దాన్ని ఉపయోగించే విధానం, నేర పరిశోధనలో సీసీ కెమెరాల ఉపయోగం, సీసీ కెమెరా ఫుటేజీ తీసుకునే విధానం గురించి వివరిస్తూ టీఎస్ కాప్స్, టెడాటమ్, జిఆర్ఎంఎస్, ఫేషియల్ రికగ్నైజరీ సిస్టమ్, లైవ్ 360, ఈ కాప్స్ మొదలగు అప్లికేషన్ల ఉపయోగం గురించి శిక్షణ మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ట్రాఫిక్ వెంకటేశ్వరరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ నరేష్, ఐటీ కోర్ ఇన్ఛార్జ్ కాశెట్టి రాము, ఐటీ కోర్ సిబ్బంది రవి, రాజేష్, రమేష్, క్రైమ్ వర్టికల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్లాస్టిక్ నివారణ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఐటింగ్లాండ్ కాలనీలో జోన్ శానిటరీ సూపర్వైజర్ అడుప సోమేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నివారణ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఐటింగ్లాండ్ కాలనీలోని ఆయా ప్రధాన కూడలిలో సమావేశం ఏర్పాటు చేసి కాలనీ వాసులకు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను ఎలా శుభ్రంగా ఉంచాలో, తడి పొడి చేతను ఎలా తొలగించాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద నుండి పంట పొలానికి వెళ్లే దారి నుండి గోదావరి నదిలోకి అక్రమంగా ఇసుక ట్రాక్టర్లతో రైతులు వెళ్లే దారిని ఖరాబ్ చేస్తున్నారని ఎల్లంపల్లి సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ గ్రామస్తులు ఫిర్యాదు చేయగా అంతర్గం ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఇసుక అక్రమంగా తరలించే ఎల్లంపల్లి రైతుల పొలాల దారి వద్దకు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి ఇసుక ట్రాక్టర్ల ఓనర్లను పిలిచి ఇక నుండి పంట పొలాల దారి వైపు నుంచి గోదావరి నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని
ట్రాక్టర్ యజమానులను డ్రైవర్లను హెచ్చరించి ఆ దారి వైపు వెళ్లకుండా కందకం తీసి ఎల్లంపల్లి గ్రామ రైతులకు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్గం ఎస్ఐ రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది శ్రీహరి, ఎల్లంపల్లి సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంతర్గా మండల పరిధిలోని ఆకనపల్లి గ్రామంలో మన తెలంగాణ దినపత్రిక పాత్రికేయులు నంది సంతోష్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గం పోలీస్ ఎస్ఐ కె రామకృష్ణ హాజరై గ్రామ పరిధిలోని 2 వార్డులలో మొక్కలను నాటి వాటి సంరక్షణ కోసం బ్లూ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు అంతర్గం మండలంలోని అకినేపల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణ హరితహారం ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన మన సర్పంచ్ గారికి మరియు గ్రామ సభ్యులకు, ఈపీఆర్డీఓ గారికి, గ్రామ కార్యదర్శి గారికి తెలంగాణ హరితహార శుభాకాంక్షలు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో మనందరం ప్రతి ఒక్కరం భాగస్వాములమై మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి పెరిగే పెద్దవరి వరకు కూడా దాని యొక్క ఒక సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకు గతంలో ఉన్న మొక్కలను ఎందుకులే అనుకుని మనం కొట్టివేయడం వలన చాలా నష్టపోతున్నాం. మన భవిష్యత్ తరాలకు మనం ఆశలను ఇవ్వడం కాదు, దానికంటే ముఖ్యంగా ఈ మొక్కలను పెంచివ్వడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఆశలు అనేటివి అవి అవసరానికి ఉపయోగపడేటివి కాదు, కానీ మొక్కలు అనేటివి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. ఆక్సిజన్ లేకుండా అసలు జీవం మనగానే లేకుండా పోతుంది. కాబట్టి మనం ముందు జీవరాశులు, మన అందరికీ అవసరమైన చెట్లను పెంపొందించి మనం మన సమాజ అభివృద్ధికి, ఆరు మానవ మనగడకి ముందుండాలనే మన ప్రభుత్వ ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పాలకుర్తి మండల పరిధిలోని కుక్కలగూడూరులో జరుగుతున్న పనులను ఎంపీడీఓ శివాజీ పరిశీలించారు. పనుల్లో జాప్యం జరుగుతుందని, సకాలంలో పనులన్నీ పూర్తి చేయాలని సర్పంచ్ చంద్రయ్యకు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, కార్యదర్శి రమేష్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జాప్యం చేసినందుకు గాను కార్యదర్శి రమేష్ కు మెమో జారీ చేశారు. నిర్ణీత సమయంలో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేను వచ్చిన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఎంతమంది ఎత్తున్నారు? రోజు టీవీ ఉత్తలేరు, పేపర్ ఉత్తలేదా? 30 రోజుల కార్యక్రమం ఇచ్చి ఊరంతా మార్చేసేది, ఊర్లో శుభ్రం చేసే కార్యక్రమాలు అన్ని ఊర్లలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నడిస్తే మీ ఊర్లో ఇంత అధ్వానం చెప్తా? నేను చూస్తున్నా కదా, అక్కడ ఒక బ్రాండీ షాప్ ఏదో బెల్ట్ షాపు, దాని పక్కకు అయితే ఎంత ప్లాస్టిక్, ఎంత మీకు కనబడతలేదా? మీకు కనబడతలేదా? రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? నేను నాకు అర్థమవుతలేదు. ఆ బెల్ట్ షాప్ ఎట్లా నడుతుంది? పుత్తలు కూడా బ్యాంకులో కూడా పెట్టినాం, ఏసీ నోళ్ళదే ఓదలేదు, చెయ్యి అసలే పని చేయలేదు. మీరు ఎట్లా పోతుందో నాకు అర్థమవుతుంది. చూపిస్తామంటే ఒక్కసారి అయితే సార్, 30 రోజుల ఒక్కసారి బిల్లెట్ దొబ్బుతూ ఉంటే బతుకమ్మల కాడ 2-3 ట్రిప్పులు పోతా ఉంటే ఈ బతుకమ్మ రాలి, ఆ బతుకమ్మ రాలేని ఎంత వెళ్ళేది వాన్నంబారి, అంత వాన్నంబారి అడుగుతుంది, ఆనందం తింటారు. ఏదైనా కానీ ఇక్కడ అసలు మీరు కూడా ఆలోచించాలి సార్. ఈ పైర మంగట అంటే అది ఏం చేయాలి అని అబ్బు వెళ్ళి నాకు వాడను కూడా అంటాడా, అరే ఏం చేయాలని అంటాడు. మన అది ఏం తీసి ఉంటే తీసేయరు, ఏమున్నది అలా అన్నది. ఓకే, అంతకుముందు ఏదో నడిచింది, నడిచినట్టు నడిచింది, ఇప్పుడు అన్ని ఏమని చెప్తున్నారు? అంతకుముందు ఎక్కడ ఫైన్ ఏమో చూసారా మీరు? గ్రామ పంచాయతీ ఒకటి అడుగుతున్నా, ఈ రోజు పేపర్ చూడండి, ఎందుకు ఫైన్ ఎత్తున్నారు? మీరు చెప్పండి. కాదు కాదు, చెట్టుకు ఫైన్ ఎత్తున్నారు, చెత్త వాడేస్తే ఫైన్ ఎత్తున్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళు ఎందుకు ఎత్తున్నారు అని అడుగుతున్నారు. ఇంతకుముందు ఏమన్నా చూసారా? మీరు అన్నది ఒప్పుకుంటా, మీరు అన్నదానికి నేను అగ్రి అవుతున్నా. అంతకుముందు ఎప్పుడు లేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? గడకింత అలవ దాని మీద పెడితే అలవ తొప్పినందుకు ఏం చేయాలి? మాకు పరిస్థితి ఊళ్ళో సమయం కన్నా ఇప్పుడు హైదరాబాద్లో కరోనా ఉండే అత్తే ఉండు, ఇక్కడనే విలేజ్ ఉంటాం కాబట్టి. మీరు ఒక డిగ్రీ దగ్గర పెళ్ళి చూడండి ఒకసారి, అంతకుముందు రోడ్ ఎట్లు మీరు అంతా చూసుకోండి కదా. మెయిన్ బజార్ తప్పింది సార్, మెయిన్ బజార్ తప్పింది. సందులు సందులు కూడా మేము కూడా మెయిన్ బజార్ దుబ్బినాము. ఈ రోజు ఉదయం 10 గంటలకి శ్రీ కోదండరామాలయ ఆటో యూనియన్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కోదండరామాలయం ఆవరణలో జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక సేవకులు మరియు టిఆర్ఎస్ నాయకులు గౌరవశ్రీ డాక్టర్ పెంట రాజేష్ నూతన కార్యవర్గంను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ శ్రీ పెంట రాజేష్, ముఖ్య సలహాదారులు ఈర్ల శ్రీనివాస్, అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దేవోజీ సదానందం,
ఉపాధ్యక్షులు గుమ్మాడి చంద్రమౌళి, కోశాధికారి రామిండ్ల బాబు, ప్రచార కార్యదర్శి కన్నూరి వెంకటస్వామి, కార్యదర్శులు మాతంగి ప్రేమ్దాస్, కార్యవర్గ సభ్యులు నాగపూరి పరశరం, తాండ్ర సదానందం, చిగురు మల్లేశం, రాదండి రవి, కల్వల కొండయ్యను ఎన్నుకోవడం జరిగింది. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. మంచిర్యాల జిల్లా వేలాల గ్రామంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేలాల గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇంట్లో ఎలా శుభ్రం చేసుకుంటామో అలానే ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్యాగ శ్యామల, ఎంపీటీసీ బూడ రాజేశ్వరి రాజబాబు, స్పెషల్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి, ఉప సర్పంచ్ డేగ నాగేష్, సభ్యులు బాపు, లింగయ్య, అసిస్టెంట్ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు నిర్మల, విజయలక్ష్మి, ఆశా వర్కర్ సరోజ, శ్రీను, నాయకులు లక్ష్మణ్, భూమయ్య, తిరుపతి. మంచిర్యాల జిల్లా తోలవాగు వద్ద రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉండటం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాహనదారులు ఆ గుంతలో పడి తీవ్ర ప్రమాదాలకు గురి అవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకి కారణమైన గుంతలను చూసి చెలించిపోయిన ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ సభ్యులు గుంతలను మట్టితో పూడ్చడం జరిగింది. స్టార్ట్.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ పద్మ, సందేశ్ గుప్తా, భరత్ చంద్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్కి 1 రూపాయి పేటీఎం మరియు టేజ్ ద్వారా మీ సహాయ సహకారాలు 9966229891కి చేయగలరని కోరుచున్నాము. మంచిర్యాల జిల్లా తాండూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989 నుండి 1990 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని సురభి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు 29 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు కుటుంబాలతో హాజరయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవంలో మునిగిపోయారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకొని సంబరపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ ప్రపంచంలో అన్నిటికంటే మానవ సంబంధాలు గొప్పవని, వాటిలో స్నేహం అనేది విలగట్టలేనిదని పేర్కొన్నారు. అనంతరం విందు భోజనాలను ఆరగించారు. కాబట్టి మన ప్రయత్న లోపమనేది జరిగితే అక్కడ మనం స్థితి స్థాయిలో ఉంటాం. కాబట్టి మన ప్రయత్నం లోపం లేకుండా దాన్ని భంగం కానియకుండా ఒక దీక్షతో మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధిస్తాం. ఎవర్ నెవర్ గోస్ అన్ రివార్డెడ్ అంటున్నాం. మన ప్రయత్నమే మనల్ని విజయాన్ని దానిస్తున్నాం. అంటే దీన్ని నేను ఒక త్రివేణి సంగమంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మా మిత్రులు మిత్రులు కలవడం గొప్ప కాదు. మిత్రులు మిత్రుల భార్యలు సంతానంతో పాటుగా కలుగుతున్నారు. మళ్ళీ రెండవది ఏం చేసినప్పుడు మా ఉపాధ్యాయుల మిత్రుల్ని కూడా కలుపుతారు. మేము మా భార్య పుస్తకం అందరం కూడా వచ్చి కలుపుతాం. మూడవది ఏంటంటే మీరు మేము కలవడం. మూడు ఇన్సిడెంట్స్ ఇక్కడ మూడు చక్కటి సన్నివేశాలు మనకు కలిసి మనం ఇక త్రివేణి సంగమంగా ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ కలవడం చాలా గర్వకారణంగా ఉంది. మరి అంటే మీరు ముఖ్యంగా ఏంటి అంటే మీ చిన్ననాటి చదువుకున్నప్పుడు 10th క్లాస్ కానీ అంతకంటే ముందుగా ఉన్న ఉపాధ్యాయుల్ని మీరు గౌరవించడం అనేది ఒక చక్కని సాంప్రదాయం సంస్కారం. ఆ ఆలోచన ఏమవుతుంది, మంచి పిల్లలకే వస్తుంది. ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు, విద్యార్థులు కూడా దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉపాధ్యాయులు చదువు చెప్పారు. మొన్న ఇటీవల నేను కామారెడ్డి వెళ్ళినప్పుడు కేసీఆర్ గురువు గారు మా ఫంక్షన్కి వచ్చారు. అక్కడ మా చిన్న కార్యక్రమం ఉంటే వాళ్ళు మా బంధువులు ఉంటారు, మాకు కూడా వాళ్ళు ఉంటారు. అయితే వారు ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా లక్ష్మణరావు సార్ అర్థం లేకుండా జరిగారు. కేసీఆర్ గురువు గారు కూడా అనే స్థితిలో ఆయన కూడా అక్కడ చక్కగా చెప్తుంటే నాకు కూడా అక్కడ రకమవుతుంది. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్. We miss you.
లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబ్ లోన షీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచ్ లోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి క్రైమ్ వర్టికల్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం. పంట పొలాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేసే చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్లాస్టిక్ నివారణ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఆకినపల్లి గ్రామంలో మన తెలంగాణ దినపత్రిక పాత్రికేయులు నంది సంతోష్ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమం. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పాలకుర్తి మండలంలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎంపీడీఓ శివాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.